కొండి. శుద్ధమైన నూనెను వాడండి. ఇప్పుడు వెంటనే మీ నుంచి కదిలే మరో ప్రశ్న, మరి చెన్నైలో అది దొరకదు కదా? ప్రపంచంలో ఎక్కడా దొరకని వస్తువంటూ ఏమీ లేదు. అర్థశాస్త్రం చెబుతుంది, మీరు డిమాండ్ను ముందుంచండి, సప్లై అదే జరుగుతుంది. రిఫైన్డ్ ఇంకా డబుల్ రిఫైన్డ్ నూనెలు దొరుకుతున్నాయి అంటే శుద్ధమైన నూనె కూడా ఇక్కడే తప్పకుండా దొరుకుతుంది. ఇక్కడ కూర్చున్న వారందరూ మేమీరోజు నుంచి శుద్ధమైన నూనెనే తీసుకుంటాము అని దృఢంగా సంకల్పించుకుంటే రేపటి నుంచి చూడండి, ఇక్కడ ఎన్నో ఆయిల్ మిల్స్ మొదలవుతాయి, నూనె తీసే మెషీన్లు మొదలవుతాయి. ఇప్పుడు గానుగను మొదలుపెట్టడం చాలా తేలికైన విషయం. ఒకప్పుడు గానుగను ప్రారంభించాలంటే అది ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయం. ఇప్పుడు కేవలం 20-25 వేలలోనే ఒక చిన్న మెషిన్ వస్తుంది. ఆ మెషిన్ ద్వారానే అన్ని నూనెలను మనం తీయవచ్చు. వేరువేరు మెషిన్లను పెట్టుకోవలసిన పని లేదు. మీరు కావాలంటే గానుగనే పెట్టుకోవచ్చు, 18-20 వేలలో వచ్చేస్తుంది. ఎద్దుతో నడిచే గానుగ. ఇప్పుడది పెద్దగా ఖర్చుతో కూడుకున్నదేమీ కాదు, చాలా తేలికగా దాని నుంచి నూనె వస్తుంది. అందుకే మీరు శుద్ధమైన నూనెను తీసుకోవడం మొదలుపెట్టండి. రీసెర్చ్ ద్వారా తెలిసిన నిజాలను నేను మీకు చెబుతున్నాను. నూనెలో జిగురు ఎంత ఎక్కువగా ఉంటే ఆ నూనె మీకు అంత ఎక్కువగా ఉపయోగపడుతుంది. నూనెలో వాసన ఎంత ఎక్కువగా ఉంటే ఆ నూనె మీకు అంత ఎక్కువగా ఉపయోగపడుతుంది. నువ్వుల నూనెను గురించి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్కి చెందిన డాక్టర్లందరూ రీసెర్చ్ చేసి చెప్పేదేమిటంటే, నువ్వుల నూనె డబ్బాను ముక్కు దగ్గర ఉంచుకోవడంతోటే కన్నీళ్లు రాలేదు అంటే ఆ నూనె నకిలీది అని అర్థం. దాని నుంచి ఎంత ఘాటైన వాసన వస్తుందంటే ఇక కళ్ళు ముక్కు కారడం మొదలైపోతాయి. అప్పుడే అది శుద్ధమైనది అనడానికి గ్యారంటీ. కాబట్టి మీరు ఈ విషయాన్ని జీవితాంతం గుర్తుంచుకోండి. వాతరోగాలకు జీవితాంతం చికిత్స చేసుకోవాలంటే అందులో ముఖ్యంగా ఉపయోగపడేది నూనెలు మాత్రమే. ఇక నూనెను ఎంత మోతాదులో తీసుకోవాలి అన్నది మీకెలాగూ తెలుసు, ఆ విషయంలో ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. కూరలలో ఎంత నూనె వాడాలి, పప్పులో, ఇంకా ఇతర వంటకాలలో ఎంత మోతాదులో నూనెను వాడాలన్నది మీకెలాగూ తెలుసు. నేను గమనించాను, మన భారతదేశంలో తిథుల ప్రకారం అనేక పండుగలు పబ్బాలు జరుగుతూ ఉంటాయి. రకరకాల పండుగలు పబ్బాలలో పలు రకాల పిండి వంటలు వండుకోవడం ఆనవాయితీగా వస్తోంది. నేను గమనించాను, కొన్ని ప్రత్యేకమైన పండుగలలో ఒక ప్రత్యేకమైన నూనెను ఉపయోగిస్తున్నారు, మరికొన్ని ప్రత్యేకమైన పండుగలలో మరొక ప్రత్యేకమైన నూనెను ఉపయోగిస్తున్నారు. దాని వెనుక ఎంతో గొప్ప సైన్స్ ఉంది, చాలా గొప్ప సైన్స్ ఉంది, ఎంతో గొప్ప విజ్ఞానం. ఆ విజ్ఞానం ఏమిటంటే, ఇప్పుడు ఉదాహరణకు హోలీ దగ్గరలో వచ్చే పండుగలు, చైత్రమాసంలో వచ్చే పండుగలు, ఫల్గుణము చైత్రమాసాలలో వచ్చే పండుగలు, ఫల్గుణము చైత్రమాసాలలో వచ్చే పండుగలలో ఏ ఏ పిండి వంటకాలను తయారు చేస్తున్నారో మీరు వాటిని జాగ్రత్తగా గమనించి చూస్తే అవి ఆయా కాలానికి అత్యంత అనువైన వంటకాలై ఉంటాయి. అలాగే దీపావళికి దగ్గరలో వచ్చే పండుగలలో ఎటువంటి ప్రత్యేకమైన పిండి వంటకాలు చేస్తున్నారో వాటి వెనుక ఎంతో లోతైన విజ్ఞానముంది. ఎప్పుడైనా అవకాశం లభిస్తే ఈ ఒక్క విషయం మీదే చెబుతాను. రకరకాల పండుగలలో మనం వండుకునే పిండి వంటకాలు మన శరీరంపై ఎటువంటి సత్ప్రభావాన్ని చూపిస్తాయి అన్న అంశం మీద మన ఋషులు మునులు ఎంతో జాగ్రత్తగా మన శరీరంలో రకరకాల ఋతువులలో ఏ ఏ అంశాలు ప్రకోపిస్తూ ఉంటాయి అన్న విషయాన్ని పరిశోధించారు. అంటే వేసవికాలంలో మన శరీరంలో ఏవేవి ప్రకోపిస్తూ ఉంటాయి, వర్షాకాలంలో మన శరీరంలో ఏవేవి ప్రకోపిస్తూ ఉంటాయి, చలికాలంలో మన శరీరంలో ప్రకోపించేవేమిటి, ప్రకోపించడమంటే వాతపిత్త కఫాలు, ఈ మూడింటిలో ఆయా దోషాలను శాంతిపరచడానికి ప్రకృతి మనకు ఏ ఏ పదార్థాలనిచ్చిందో ఆ పదార్థాలనే ఆ సందర్భంగా చేసే వంటకాలలో వాడారు. ఇప్పుడు మీకిదే విషయాన్ని మరికొంత స్పష్టం చేస్తాను. ఇది కొద్దిగా అవ్యక్తంగా అనిపిస్తూ ఉంది, దీన్ని మరింత వ్యక్తం చేయడానికి ప్రయత్నిస్తాను.
చలికాలంలో ఉన్న పండుగలలో మీరు చేసుకునే వంటకాలలో భుజించే పదార్థాల మోతాదు అత్యధికంగా ఉంటుంది. దానిని బట్టి ప్రిపరేషన్ చేస్తారు. ఇప్పుడు నువ్వులు తింటున్నారనుకోండి, చలికాలంలో అత్యధికంగా నువ్వులు తింటారు. నువ్వులతో రకరకాల వంటకాలు తయారు చేస్తారు. మీరు గుజరాత్లో చూస్తే అడదియా అన్న పిండి వంటకాన్ని తయారు చేస్తారు. అడదియా ప్రపంచంలో బహుశా దీన్ని మించిన పిండి వంటకం మరొకటి లేదేమో. మినప్పప్పుతో దాన్ని తయారు చేస్తారు. అలాగే రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రత్యేకమైన వంటకాలు చేస్తారు. ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో కొన్ని ప్రత్యేకమైన వంటకాలు చేస్తారు. అయితే ఈ అన్నిటినీ పరిశీలించి చూస్తే ఇవన్నీ భారీ అయినవి, బరువైనవి. వీటిలో గురుత్వశక్తి ఎక్కువుంది. వాగ్భటులు ఒక పదాన్ని ఉపయోగించారు, గురుత్వమున్న పదార్థాలు అంటే భారీగా ఉండే పదార్థాలు. తేలికగా అరగవు, నెమ్మది నెమ్మదిగా అరుగుతాయి. మినపప్పుతో చేసిన అడదియా అయితే తేలికగా అరగదు, అలాగే నువ్వులతో చేసేవి కూడా తేలికగా అరగవు. అయితే మనం ఏ రోజుల్లో వీటిని తింటున్నామో ఆ రోజుల్లో తేలికగా అరగని పదార్థాలను తీసుకోవడమే మంచిది. క్రమక్రమంగా అరిగే పదార్థాలు, నెమ్మదిగా అరిగే పదార్థాలు. ఎందుకు? ఇది చలికాలం. చలికాలంలో శరీరంలో పిత్తము కొద్దిగా తక్కువగా ఉంటుంది, వాతం ఎక్కువగా ఉంటుంది, కఫం అన్నిటికంటే ఎక్కువగా ఉంటుంది చలికాలంలో. ఇప్పుడు కఫం ఎక్కువగా ఉంది అంటే దాని ప్రభావం నేరుగా జఠరాగ్నిపై పడుతుంది. ఈ కఫం యొక్క ప్రభావం వల్ల జఠరాగ్ని కొద్దిగా మందగిస్తుంది, కొద్దిగా. వేసవికాలంలో అది ఎంతగా ప్రజ్వలిస్తూ ఉంటుందో అంతగా ఉండదు. మీ జఠరాగ్ని మందగించి ఉంటే, కఫం యొక్క ప్రభావానికి లోనై ఉంటే, మీరు తీసుకునే ఆహారం కూడా నిదానంగా అరిగేదై ఉండాలి, జఠరాగ్ని యొక్క వేగం దానికి సరిపడే విధంగా. మీరిలా అర్థం చేసుకోవచ్చు, జఠరాగ్ని యొక్క వేగం తక్కువగా ఉంటే అది అరిగించవలసిన పదార్థం కూడా నెమ్మదిగా అరిగేదై ఉంటే మంచిది. అందుకే ఎంతో ఆలోచించి ఇవి నిశ్చయించారు. చలికాలంలో నువ్వులు తినాలి, చలికాలంలో వేరుశనగ తినాలి, చలికాలంలో బెల్లం ఎక్కువగా తింటారు, చలికాలంలో నెయ్యి అత్యధికంగా తీసుకుంటారు. మీరు తరచుగా వైద్యుల దగ్గర విని ఉంటారు, మీరు ఆరోగ్యాన్ని సరిచేసుకోవాలంటే ఈ రోజులే అందుకు తగినవి. అంటే అన్నీ కడుపు నిండా తినాలి. భగవంతుడు కూడా ఈ రోజుల్లో అన్ని పదార్థాలను పరిపూర్ణంగా ఇస్తాడు. నువ్వులు వచ్చేది ఈ నెలల్లోనే, వేరుశనగ వచ్చేది ఈ నెలల్లోనే, శనగలు కొత్తగా వచ్చేది ఈ నెలల్లోనే. అందుకే బాగా తిండి తినడానికి ఈ చలికాలమే అనువైనదిగా భావించబడుతూ ఉంటుంది. ఆ మంచి తిండి కూడా గురుత్వం కలిగినది. గురుత్వం కలిగినది అంటే నెమ్మది నెమ్మదిగా పచనమయ్యేది. ఇలా ఎంతో గొప్పగా మేళవించి మన పూర్వీకులు ఈ వంటకాలను మన పండుగలతో జోడించారు. వేసవికాలంలో ఇందుకు పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. వేసవికాలంలో మీ పైత్యం ప్రకోపించి ఉంటుంది, అగ్ని తీవ్రంగా ఉంటుంది. అందుకే త్వరగా అరిగే పదార్థాలను మీరు తీసుకోవాలి. అదే వర్షాకాలంలో సమంగా ఉంటాయి, పైత్యం బాగా తక్కువగా ఉంటుంది. అందుకే వర్షాకాలంలో చాలా తేలికపాటి ఆహార పదార్థాలను తీసుకోవాలని చెబుతారు. ఎందుకంటే ఆ కాలంలో పిత్తం చాలా తక్కువగా ఉంటుంది. చాలాసార్లైతే వర్షాకాలంలో ఒకపూటే తింటే మంచిది అని చెబుతూ ఉంటారు. ఇక జైన సమాజానికి చెందిన వారికైతే ఎలాగూ తెలుసు, వర్షాకాలం ఆహారంలో చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎందుకు? ఏ ఆహార పదార్థాల్లో నీరు ఎక్కువగా ఉంటుందో అటువంటి ఆహార పదార్థాలను మీరు తీసుకోకూడదు. ఎందుకంటే శరీరంలోనే నీరు అప్పటికే ఎక్కువగా ఉంటుంది. ప్రకృతిననుసరించే శరీరం పనిచేస్తూ ఉంటుంది. అందుకే వర్షాకాలంలో జైన సంతులు మహాత్ములు చెబుతూ ఉంటారు, పచ్చటి ఆకుకూరలను తినకండి, పచ్చటి కాయగూరలను తినకండి వగైరా వగైరా. ఎందుకంటే పచ్చటి ఆకులతో కూడిన కాయగూరలన్నిటిలోనూ నీరు పుష్కలంగా ఉంటుంది. వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉండడం వల్ల అప్పటికే శరీరంలో నీరు ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మీరు ఎక్కువ నీటి ప్రభావానికి లోనవుతారు. నీరు ఎక్కువగా ఉంటే కూడా మంచిది కాదు.
నీరు తక్కువైనా మంచిది కాదు. అందుకే సాధువులు సంతులు చెప్పేది కూడా విజ్ఞానశాస్త్రానికి చెందిన విషయాలనే చెబుతారు. అయితే తేడా అల్లా, మన మనసులో ఎందుకు అన్న ప్రశ్న బాగా చొచ్చుకుపోయి ఉంది. అందుకే ఎందుకు అన్న ప్రశ్నకు సంతృప్తికరంగా సమాధానం లభించనంత వరకు ఎవ్వరూ ఆ మాటను వినరూ పాటించరు. కనుక మన దేశంలో వాగ్భటుని అనుసరించి వాతం యొక్క చికిత్స సక్రమంగా జరగాలి అంటే శుద్ధమైనటువంటి తైలాన్ని తీసుకోవాలి. ఇది ఒక సూత్రం. రెండవ సూత్రం, వారంటారు పిత్తం యొక్క చికిత్స కోసం, మీ పిత్తం జీవితాంతం సక్రమంగా ఉండాలంటే, మీకు పైత్యానికి చెందిన సమస్యలేవీ తలయెత్తకుండా ఉండాలంటే, వారంటారు దేశవాళీ ఆవుల నెయ్యిని తీసుకోండి. పిత్తాన్ని జీవితాంతం సమంగా ఉంచుకోవడానికి వారు అత్యుత్తమమైనదిగా చెప్పినదంటూ ఒక పదార్థం ఏదైనా ఉంటే, నిజానికి వారెన్నో వందల పదార్థాలు చెప్పారు, వాటిలో అత్యుత్తమమైనదిగా వారు చెప్పినటువంటి పదార్థం, అత్యున్నతమైన శ్రేణిలో పరిగణించబడే పదార్థం నెయ్యి. నెయ్యి అంటే ఆవు నెయ్యి. గేదె నెయ్యి గురించి కూడా వారు చెప్పారు. అయితే వారన్నారు అది ఒక ప్రత్యేకమైన కేటగిరీకి చెందిన వారికి మాత్రమే సరిపడుతుంది. వారు కుస్తీపట్లు పట్టేవారు. కుస్తీపట్లు పట్టేవారంటే పహిల్వాన్లు, దండీలు బస్కీలు తీసేవారు, ఆ బరువైనది తిప్పేవారు. వారి విషయంలో మాత్రం వాగ్భటులన్నారు వారు ఆవు నెయ్యి ఎప్పుడూ తీసుకోకూడదు, వారు గేదె నెయ్యను మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే వారు తయారు కావలసినదే గేదెలలాగా. మీకోసం మాత్రం కాదు, మీరు మంచి గృహస్థులు, మీరు కుస్తీపట్లు పట్టవలసిన అవసరం లేదు, మీరు పహల్వాన్లు కాదు, మీరేమీ దండీలు బస్కీలు చేయరు, మీరు రేసులు గెలవవలసిందంటూ ఏమీ లేదు, మీరు మీ జీవితాన్ని సక్రమంగా నడుపుకోవాలి, కాబట్టి మీకు సరిపడేది ఆవు నెయ్యి మాత్రమే. ఇక పహిల్వాన్లు, కుస్తీపట్లు పట్టేవారు, వ్యాయామశాలలో ముగ్ధరాన్ని తిప్పేవారు, దండీలు బస్కీలు తీసేవారు వగైరా వగైరా, వారికి సరిపడేది మాత్రం గేదె నెయ్యి. వాగ్భటులంటారు వారు ఒకవేళ ఆవు నెయ్యి తింటే మాత్రం రోగగ్రస్తులవుతారు. అలాగే మీరు గేదె నెయ్యి తీసుకుంటే మీకూ ఇబ్బందులొస్తాయి. కాబట్టి జీవితాంతం మీ పిత్తం సక్రమంగా ఉండాలంటే, పిత్త ప్రకోపం వల్ల వచ్చే రోగాలేవీ మీకు రాకుండా ఉండాలంటే మీరు ఆవు నెయ్యిని తీసుకోవాలి. ఇక వారు చెప్పే మూడవ విషయం కఫం. కఫాన్ని జీవితాంతం శాంతంగా ఉంచాలంటే, సమంగా ఉంచాలంటే, శమింపజేసి ఉండాలంటే వారు చెప్పే అత్యుత్తమమైన పదార్థం, నిజానికి వారు వందల కొద్దీ చెప్పారు, వాటిలో నేను అత్యుత్తమమైనదిగా వారు చెప్పినది మీకు చెబుతున్నాను, కఫాన్ని శాంతింపచేయడంలో మొదటి స్థానంలో ఉండే పదార్థం బెల్లం. ఇంకా ఆబ్లిక్ చేసి వారు మరొక పదార్థాన్ని సూచించారు, తేనె. వారంటారు తేనె తినగలిగిన వారు తేనె తినండి, తేనె తినలేని వారు బెల్లం తినండి. ఇప్పుడు మీలో జైన సిద్ధాంతాలను అనుసరించేవారి కోసం బెల్లం, జైన సిద్ధాంతాల్ని అనుసరించని వారు తేనె తీసుకోవచ్చు. కాబట్టి మూడు పదార్థాలను గురించి నేను మీకు చెబుతున్నాను. మొదటి పదార్థం శుద్ధమైన నూనె, రెండవది ఆవు నెయ్యి, మూడవది బెల్లం. వెనక నుంచి మొదలు పెడతాను. బెల్లం మీ కఫాన్ని ఎలా శాంతింపజేస్తుంది? ఆధునిక విజ్ఞానశాస్త్రానికి చెందిన విషయాలు కొన్ని దీనికి సంబంధించినవి మీ ముందుంచుతాను. కఫం ఎప్పుడు ప్రకోపించినా, కఫం చెడిపోయినప్పుడల్లా శరీరంలో ఒక తత్వం పూర్తిగా లోపిస్తుంది. అది ఫాస్ఫరస్. అది ఒక కెమికల్, ఫాస్ఫరస్. కఫతత్వం తేడా చేసినప్పుడల్లా మీ శరీరంలో ఫాస్ఫరస్ తగ్గింది అని మీరు గుర్తించవచ్చు. ఈ ఫాస్ఫరస్కే ఒక తమ్ముడు కూడా ఉన్నాడు, ఆర్సెనిక్. ఆర్సెనిక్ నిజానికి శరీరంలో లేకపోతేనే మంచిది, ఎందుకంటే అది విషం. అయితే చాలా తక్కువ మోతాదులో ఉన్నప్పుడు మాత్రం అది ఫాస్ఫరస్కు శక్తినిస్తుంది. ఫాస్ఫరస్కు కాంప్లిమెంటరీ అయినది ఆర్సెనిక్. ఇది కెమిస్ట్రీకి చెందిన విషయం.
మీరిది గుర్తుపెట్టుకోండి, మీ శరీరంలో కఫం పెరిగింది అంటే ఫాస్ఫరస్ తగ్గింది అని అర్థం. మరి వాగ్భటులు ఎంత ఇంటెలిజెన్సీతో చెప్పారో చూడండి, బెల్లం తినమని. మేము బెల్లాన్ని లాబొరేటరీలో టెస్ట్ చేసి చూస్తే అందులో అత్యధికంగా ఫాస్ఫరసే ఉంది. బెల్లంలో చాలా ఎక్కువగా ఫాస్ఫరస్ ఉంది. నిజానికి దాంట్లో కొద్ది మోతాదులో ఆర్సెనిక్ కూడా ఉంది, కానీ ఎక్కువగా మాత్రం ఫాస్ఫరస్ ఉంది. ఇంతకీ ఈ బెల్లం దేనితో తయారైంది? చెరకు రసంతో. చెరకు రసాన్ని టెస్ట్ చేసి చూస్తే చెరకు రసంలో ఫాస్ఫరస్ ఉన్నది కానీ తక్కువగా ఉంది, అదే బెల్లంలో మాత్రం ఎక్కువగా ఉంది. చెరకు రసంలో ఉన్న ఫాస్ఫరస్ కంటే బెల్లంలో ఉన్న ఫాస్ఫరస్ ఎక్కువ. ఇంతకీ మనం చేసినదేమిటి? చెరకు రసాన్ని వేడి చేశాం. అలా వేడి చేయడంతో చెరకు రసంలో ఉన్న ఫాస్ఫరస్ తగ్గకపోగా పెరిగింది. ఇది ఏమీ అద్భుత విజ్ఞానమో అర్థం కాదు. వాగ్భటులు చెరకు రసం త్రాగమని అనలేదు, బెల్లం తినమని అన్నారు. వారు చెరకు రసం అని కూడా అని ఉండవచ్చు, ఎందుకంటే ఫాస్ఫరస్ దానిలో కూడా ఉంది. కానీ చెరకు రసం కంటే అధిక మోతాదులో ఫాస్ఫరస్ బెల్లంలో ఉంది, అది అరగడానికి ఎక్కువగా అనువుగా ఉంటుంది. ఈ బెల్లం ఎంతటి అద్భుతమైన పదార్థమంటే దీనిని ఒక్కరోజు వయసున్న చంటి బిడ్డకు కూడా తినిపించవచ్చు. ఒక్కరోజు వయసున్న బిడ్డకు కూడా. ఈరోజు ఉదయం బిడ్డ పుట్టింది అంటే సాయంత్రం మీరు బెల్లం తినిపించవచ్చు. ఇలా మీరు మనకు అందుబాటులో ఉన్న ఎన్నో విలువైన వస్తువుల మధ్యలో ఉన్నారు. వాగ్భటులు వాటిలో నుంచి ఒకటి ఎన్నుకుని మీకిస్తున్నారు, దీన్ని ఉపయోగించుకోమని. ఇప్పుడు ఈ బెల్లం తయారు కావడానికి ముందు మరొక పదార్థం తయారవుతుంది. దానిని మరాఠీలో కాకవి అంటారు, బెల్లం నీరు అంటారు. బెల్లం నీరు రాజస్థాన్లో దానిని రాబ్ అంటారు. వారంటారు, మీ దగ్గర బెల్లము బెల్లం నీరు రెండిటి మధ్య ఏదో ఒకటి ఎంచుకునే అవకాశం ఉంటే బెల్లం నీరునే ఎంచుకోండి, అది బెల్లం కంటే మంచిది. ఇలా తెలియడంతో మేమా బెల్లం నీరును చేయించి దానిని లాబొరేటరీలో టెస్ట్ చేయించాం. చూస్తే దానిలో బెల్లం కంటే ఎక్కువ ఫాస్ఫరస్ ఉంది. కాబట్టి మీరు దీనిని మీ జీవితంలో భాగంగా మార్చుకోండి. మీ జీవితంలో భాగంగా. కఫానికి సంబంధించిన సమస్యలు మీకు జీవితంలో ఎప్పుడూ రాకుండా ఉండాలి అంటే ఈ బెల్లం నీరును బెల్లాన్ని మీ జీవితంలో భాగాలుగా మార్చుకోవాలి. ఇప్పుడు మీరడుగుతారు, మరి ఏ రకమైన బెల్లం తినాలి? బజారులో ఎన్నో రకాలైన బెల్లాలు దొరుకుతున్నాయి. ఒక రకమైన బెల్లం ఎంతో తెల్లగా ఉంటుంది. బెల్లం యొక్క రంగు ఎంత తేటగా ఉంటే అంతే ఎక్కువగా అది విషంతో సమానం. మీరనుకోవచ్చు, ఈ బెల్లం చాలా బాగుంది, పూర్తిగా తెల్లగా. ఈ తెల్లరంగు ఉచ్చులో పడే మనం నాశనమయ్యాం. ఆంగ్లేయులు మన దేశానికి వచ్చినప్పటి నుంచి మన బుర్రలోకి ఒక భూతం చుచ్చుకుపోయింది. ప్రతిదానిలోనూ మనకి తెల్లదే కావాలి, ప్రతీదీ తెల్లగానే కావాలి. నేను ఆదివారం పూట వార్తాపత్రిక చదువుతూ మ్యాట్రిమోనియల్ కాలమ్స్ చూస్తే ప్రతి ఒక్కళ్ళకి తెల్లటి వధువు కావాలి. ఆ వరుడు నల్లటి నలుపైనా పర్వాలేదు, తనకు మాత్రం తెల్లటి వధువే కావాలి. వాగ్భటులంటారు, ప్రకృతిలో పదార్థాలు ఎంత తెల్లగా ఉంటే అవి మీకు అంతగా అనుకూలం కాదు. ఈ విషయాన్ని కొద్దిగా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రకృతిలో పదార్థాలు ఎంత ఎక్కువ తెల్లగా ఉంటే అవి మీకు అంత ప్రతికూలమైనవి. ఉదాహరణకు మీరు తీసుకుంటే గేదెపాలు ఎంతో తెల్లగా ఉంటాయి, అవి పహిల్వాన్ల కోసమే, మీకోసం కాదు. అదే ఆవుపాలు పసుపు రంగులో ఉంటాయి, పసుపు రంగులో. అవి మీకు ఎక్కువగా అనుకూలమైనవి. కాబట్టి ప్రకృతిలో చూస్తే చెరకురసం ఉంది కదా, చెరకురసం ఎప్పుడూ తెల్లగా ఉండదు, మీరు చూసే ఉంటారు కదా. చెరకురసం తెల్లగా లేనప్పుడు మరి ఈ బెల్లంలో తెల్లదనం ఎక్కడ్నుంచొచ్చింది? నేను మీకెంతో వినమ్రతతో విన్నవిస్తున్నాను, ఈ తెల్లదనం వచ్చేది నిర్మా వాషింగ్ పౌడర్తో. ఇంకా తెల్లదనం వచ్చేది ఏరియల్తో, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ వారి ఏరియల్.
ఇక ఇప్పుడు నేను చెప్పబోయేది మీరు వింటే నమ్మవచ్చు నమ్మలేకపోవచ్చు, కాని వాస్తవమేమిటంటే మీ మనసులో ఈ తెల్లదనం పట్ల ఉన్న మోహాన్ని బట్టి ఈ బెల్లాన్ని తయారు చేసేవారు చెరకురసంలో ఎంత ఎక్కువగా నిర్మా వేస్తారంటే, ఎంత ఎక్కువగా వాషింగ్ పౌడర్ వేస్తారంటే అది పూర్తిగా తెల్లగా మారిపోతుంది.